ఇది బీబీసీ ప్రపంచం. ప్రాణాలకు ముప్పని తెలిసిన కశ్మీర్లో కత్తి మీద సాము చేస్తున్న బీజేపీ కార్యకర్తలు, బీబీసీ క్షేత్రస్థాయి కథనం. నమస్తే, నా పేరు వెంకటరామన్. కశ్మీర్లో బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న వరుస దాడులపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. గడ్డకట్టే చలిలో పర్వతాలను కాలినడకనే దాటుతూ చేస్తోన్న బతుకు పోరాటం, వెనుజువేలా ప్రజల జీవితాల్లో కల్లోలం రేపుతోన్న ఆర్థిక సంక్షోభం, వివాదాలకు కేంద్రంగా నిలిచిన ది సెటనిక్ వర్సెస్కు 30 ఏళ్లు, నాటి నిరసన ప్రదర్శనలకు కేంద్రమైన బ్రిటన్లోని బ్రాడ్ఫోర్డ్ నుంచి బీబీసీ ప్రత్యేక కథనం. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చూపే విచిత్ర కళ, చూపరుల మతులు పోగొడుతోన్న ఆధునిక మయుడు. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. జమ్మూ కశ్మీర్లో 17 నవంబర్ నుంచి 11 డిసెంబర్ వరకు 9 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్న విషయం మనకు తెలుసు. వీటితో పాటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కూడా అక్టోబర్లోనే 4 దశల్లో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని అక్కడి పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పింది. 2005 తర్వాత జమ్మూ కశ్మీర్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపడం ఇదే మొదటిసారి. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రాజకీయ పార్టీ కార్యకర్తలపై దాడులు ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నవే, కానీ ఈ మధ్య బీజేపీకి చెందిన ఒక ముస్లిం కార్యకర్త హత్య సంచలనం సృష్టించింది. అసలు కశ్మీర్లో ఒక ముస్లిం బీజేపీ కార్యకర్త జీవితం ఎలా ఉంటుంది, వారి భద్రత ఎంతవరకు ఉంటుందన్న విషయాలను పరిశీలించారు బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో బీజేపీ కార్యకర్త షబ్బీర్ అహ్మద్ భట్. కాశ్మీర్ బీజేపీ నేత సోఫీ యూసుఫ్కు షబ్బీర్ సన్నిహితుడు. సోఫీకి బక్రీద్ రోజు రాత్రి ఒక ఫోన్ కాల్ వచ్చింది. రాత్రి 12 బజే ముందే ఫోన్ ఆతా కి షబ్బీర్ కో కిసీనే కిడ్నాప్ కియా. షబ్బీర్ మేరా కాన్స్టిట్యూన్సీ ప్రెసిడెంట్ తా పుల్వామే కా. 2 బజే ఉన్కో డెడ్ బాడీ మిలీ ఏక్ బగీచే మే. అబ్ మే రాత్ కు నికల్ నహీ సక్తా తా క్యూంకి హమే భీ డర్ లగ్తా హై బాహర్ నికల్నే మే. 10:30 బజే హమ్నే ఉస్కో జో హై అంతిమ సంస్కార్ కర్కే దఫన్ కర్కే తో హమ్నే ఈద్ నమాజ్ భీ నహీ పడీ. ప్రాణాలకు ముప్పు ఉన్నా కూడా కొంతమంది బీజేపీలో చేరేందుకు ఎందుకంత ఉత్సుకత చూపుతున్నారనేది ముఖ్యమైన ప్రశ్న. కాశ్మీర్లోని వారసత్వ నాయకత్వంలో నడిచే పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలతో విసిగిపోయామని చాలామంది కార్యకర్తలు అంటున్నారు. మనం ఇప్పుడు దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ అనే ప్రాంతంలో ఉన్నాం. నా వెనకాల ఉన్న ఈ భవనం బీజేపీకి చెందిన జావేద్ ఖాద్రి ఇల్లు. ఈ ఇంటికి 24 గంటలు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. జావేద్ ఖాద్రి అనే ఈ కార్యకర్తపై 2 సార్లు దాడి జరిగింది. అందుకే అతను 15 రోజులుగా తన ఇంట్లోంచి బయటకు రాలేదు. అనేక సంవత్సరాలుగా బీజేపీ కార్యకర్త అయిన షౌకత్ హుస్సేన్ వాణి అనంతనాగ్లోని తన సొంత ఇంటిని విడిచిపెట్టి శ్రీనగర్లోని ఒక ఇంట్లో అద్దెకుంటున్నారు. పార్టీ తన భద్రత గురించి పట్టించుకోవట్లేదని ఆయన వాపోయారు. అయితే బీజేపీ సీనియర్ నాయకులు మాత్రం దీన్ని ఖండిస్తున్నారు. శౌకత్ వాణి సాహబ్ వో పార్టీ కే వర్కర్స్ కో కుచ్ తో సిక్యూరిటీ థోడీ బహుత్ ది హై సర్కార్ నే. జిన్కో నహీ ది హై ఉన్కే లియే భీ హమ్ సిక్యూరిటీ మాంగ్ రహే హై. అబ్ సిక్యూరిటీ సే తో నహీ హోగా, ఉన్కే అకామిడేషన్ హో జాయే,
वो कहीं सेफ जगह में रखे जाए, इसकी हम चर्चा कर रहे हैं। శ్రీనగర్లోని బీజేపీ కార్యాలయానికి బయట బీజేపీ రాజకీయ చిహ్నాలు గుర్తులు ఏవీ ఉండవు. గతంలో ఈ ఆఫీస్ మీద రాళ్లతో గ్రెనేడ్లతో దాడులు జరిగాయి. లోపల ఉన్న కార్యకర్తలకు మరింత కట్టుదిట్టమైన భద్రత అవసరం. మరోవైపు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల వివరాలను గవర్నర్ రాజ్భవన్లో వివరించారు జమ్మూకాశ్మీర్ డీజీపీ. ఇక ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య మరో యుద్ధానికి గాజా వేదిక కాబోతోందని యుఎన్ మధ్యప్రాచ్య రాయబారి నికోలే మ్లాదినోవ్ అన్నారు. ఖాన్ అల్ అహ్మర్ అనే పాలస్టైన్ గ్రామానికి ఖాళీ చేయించడంపై వెస్ట్ బ్యాంక్లో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. విద్వేషాన్ని వ్యాపింపజేసే పోస్టులను ఆన్లైన్లో లేకుండా తొలగించడంలో ఏదో సాంకేతిక పొరపాటు జరుగుతోందని ఫేస్బుక్ తెలిపింది. ఒక పోస్ట్ విషయంలో ఒక మహిళ ఫిర్యాదు చేయగా ఆ పోస్టును తొలగిస్తామని ఫేస్బుక్ ఆమెకు తెలియజేసింది, కానీ ఆ పోస్ట్ ఫేస్బుక్లో అలాగే ఉండిపోయింది. తన పదవికి రాజీనామా చేయాలన్న ఉద్దేశం ఏమీ లేదని ఆస్ట్రేలియా జాతీయ ప్రసార సంస్థ ఏబీసీ చైర్మన్ జస్టిన్ మిల్ అన్నారు. జస్టిన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ వందలాది మంది ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఆయన రాజకీయ జోక్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పన్నుల విధానంపై ఏబీసీ చేసిన కవరేజ్ విషయంలో ఆస్ట్రేలియా మాజీ ప్రధాని మాల్కమ్ టర్న్బుల్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరు సీనియర్ ఆర్థిక శాస్త్ర పాత్రికేయుల్ని ఉద్యోగుల నుంచి తొలగించడానికి సిద్ధపడ్డారన్నది జస్టిన్పై వచ్చిన ఆరోపణ. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలేంటో చూద్దాం. కాలినడకనే కొండలన్నీ దాటుకుంటూ వెళుతున్న కూలీ పని దొరకడమే కష్టమైపోతుంది వారికి. ఇంతకీ వారెవరు, ఎక్కడి వారు? ది సెటనిక్ వర్సెస్ పుస్తకాన్ని వ్యతిరేకిస్తూ 30 ఏళ్ల క్రితం నిరసన ప్రదర్శనలు నిర్వహించిన వ్యక్తి ఇప్పుడేముంటున్నారు? ఈ వివరాలు చూసే ముందర ఒక చిన్న బ్రేక్. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆకలితో అలమటిస్తున్న వెనెజువేలా వాసులు కాలినడక ద్వారా దేశాలు దాటి వలస పెడుతున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు దక్షిణ అమెరికాలో సర్వసాధారణమైపోయాయి. గడ్డ కట్టించే చెలలో ప్రామోడిబోలిన్ పర్వత శ్రేణులను దాటుకుంటూ తన ఇద్దరు బిడ్డలతో కాలినడకన వెళుతున్న ఒక తల్లిని బీబీసీ బృందం కలిసింది. రేపు ఏం జరుగుతుందో తెలియని ఈ సామాన్యులు బతుకు నిలబెట్టుకోవడం కోసం పడుతున్న పాటలు చూస్తే ఎవరికైనా అయ్యో అనిపించక మానదు. మేము 3 రోజులుగా నడుస్తూనే ఉన్నాము. ఎన్నో కొండలు ఎక్కాం, దిగాం. వెనెజువేలాలోని దుర్భరమైన ఆర్థిక పరిస్థితుల కారణంగా రోజు వేలాది మంది ప్రజలు అక్కడి నుంచి వలస వెళ్తున్నారు. లాటిన్ అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత దారుణమైన వలసల సంక్షోభం. చాలామంది కాలినడకనే కొలంబియా దేశానికి వెళ్ళిపోతున్నారు. స్థానిక నగరాల్లో కానీ లేదా పొరుగు దేశాల్లోనైనా పని దొరుకుతుందేమోనన్నదే వారి ఆశ. వెనెజువేలాను విడిచి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్వత ప్రాంతాలను దాటి వెళ్లాల్సి ఉంటుంది. స్వెటర్, బూట్లు, ఓ జత ప్యాంట్లు, జాగింగ్ ప్యాంట్లు మాత్రమే నాకు మిగిలాయి. నేను ఆలోచించింది ఒక్కటే, నడవనైనా నడవాలి లేదా పస్తులతో చావాలి. మీరు వెళ్ళిపోవాలనుకుంటే రేపు త్వరగా బయలుదేరండి. మరింత చలిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ పడిపోయిన ఉష్ణోగ్రతలను రాత్రి వేళల్లో కొండపై ఉండే ఉష్ణోగ్రతలతో అసలు పోల్చడం. పర్వతాలపై ఉండే చలికి ప్రాణాలు కోల్పోవడమో లేదా హైపోథెర్మియా బారిన పడడమో జరుగుతుందని అక్కడి వారు చెప్పడంతో నాకు చాలా భయమేసింది. ఎక్కడికైనా వెళ్తే పరిస్థితులు ఏమైనా మారతాయేమో చూడాలన్నదే మా ఆలోచన. నా కుటుంబం కోసం ఏమాత్రమైనా సంపాదించగలనో లేదో చూడాలి. ఒకవేళ అక్కడ పరిస్థితి బాగా లేకపోతే మళ్ళీ ఇదే దారిన నడుచుకుంటూ నా ఇంటికి తిరిగి వెళ్ళాలి. బుకారమంగా వెనెజువేలా సరిహద్దుకు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్వతాలను దాటుకుని వెళ్లిన తరువాత కనిపించే మొట్టమొదటి కొలంబియా నగరం ఇది. మేం వెనెజువేలా నుంచి వచ్చాం. ఏదో ఒక పని వెతుక్కోవాలంటే మీ సాయం మాకు కావాలి. బట్టలు, ఆహారం, బూట్లు, దేవుడు మిమ్మల్ని దీవించుగాక అంటూ వీరంతా సాయం కోసం అర్థిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పని లేదు, అది వాస్తవం. ఇక్కడున్న కొలంబియన్లకే పని లేదు. వెనెజువేలా నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చేశారు. తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి. 100,000 సంఖ్యలో వెనెజువేలా ప్రజలు దక్షిణ అమెరికా అంతటికీ వచ్చేస్తుండటంతో ఆయా దేశాల్లో ఒక్కసారిగా వలసవాదుల పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. నేను నా 2 పిల్లలను వదిలేసి వచ్చాను. అబ్బాయి వయసు 5 ఏళ్ళు, అమ్మాయి వయసు 2 ఏళ్ళు. నేను ఇప్పటికీ నా జీవితాన్ని ఇలా వెళ్లదీస్తున్నానంటే వాళ్ళిచ్చే స్ఫూర్తే కారణం. ఇక్కడ్నుంచే జీవితాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు.
కానీ వెనెజ్వెలా మాత్రం అందుకు తగిన ప్రదేశం కాదు. మరోవైపు వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మడ్యూరో మరికొంతసేపట్లో ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజులా ప్రజలకు మంచి జరుగుతుందంటే తాను నికోలస్ మడ్యూరోతో కూర్చుని చర్చలకు సిద్ధమని, కాకపోతే ఆంక్షలు అవే అదేవిధంగా ఉంటాయని కూడా అనడం జరిగింది కొద్దిసేపటి క్రితం. ఇక మరిన్ని విశేషాలు చూస్తే, భారత సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత సల్మాన్ రష్దీ రాసిన ది సెటనిక్ వర్సెస్ పుస్తకానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు అల్లర్లు జరిగాయి. బ్రిటన్లోని బ్రాడ్ఫోర్డ్ పట్టణంలో నిరసనకారులు ఆ పుస్తకం ప్రతులను కాల్చేయడం సంచలనం సృష్టించింది. ఆ పుస్తకం విడుదలైన నేటికి సరిగ్గా 30 ఏళ్ళవుతున్న సందర్భంగా బీబీసీ దక్షిణాసియా ప్రతినిధి గగన్ సభర్వాల్ బ్రాడ్ఫోర్డ్ పట్టణానికి వెళ్లారు. అప్పటి నిరసన ప్రదర్శనలకు నేతృత్వం వహించిన ఒక వ్యక్తితో మాట్లాడారు. ఆనాటి ఘటనలను ప్రస్తుత స్థానిక ముస్లిం సమాజం ఎలా చూస్తోందన్న విషయాలను తెలుసుకున్నారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం సల్మాన్ రష్దీ రాసిన ది సెటానిక్ వర్సెస్ అనే పుస్తకానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. బ్రిటన్లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న బ్రాడ్ఫోర్డ్తో పాటు పలు నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ప్రదర్శనల్లో భాగంగా పుస్తకం ప్రతులను కాల్చివేశారు. ఆ పుస్తకంలోని కొన్ని పేరాల్లో ప్రధానంగా మహమ్మద్ ప్రవక్తను, ఆయన భార్యలను చిత్రించిన తీరుపై నిరసనకారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆ తర్వాత రచయిత సల్మాన్ రష్దీ కొన్నేళ్లపాటు అజ్ఞాతంలో ఉండిపోయారు. తన అనుభవాలను 2012లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గుర్తు చేసుకున్నారు. It was frightening at times, and a lot of the fear was not only for me, because remember I was worried about my family. And it was very disorienting. It was very hard to know how to act. బ్రాడ్ఫోర్డ్లో నిరసనలకు నేతృత్వం వహించిన వారిలో ఇష్తియాక్ అహ్మద్ ఒకరు. బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు ఇలా ఆందోళనలు చేస్తారా అన్నట్లుగా కొందరు వ్యవహరించారని ఆయన చెప్పారు. The reaction from the wider society was, how dare you are here, you came as a immigrants, you came here to work in our mills and factories and industries, how dare you are asking for your rights, should that stop us from doing what we are doing? Absolutely no. గడిచిన 2-3 దశాబ్దాల్లో ఇక్కడి ముస్లిం సముదాయం ఎంతో అభివృద్ధి చెందిందని బ్రాడ్ఫోర్డ్ నగర కౌన్సిల్కు ప్రజాప్రతినిధిగా ఎన్నికైన 26 ఏళ్ల ఫోజియా షాహీన్ అంటున్నారు. Looking back 30 years and looking now in the 2018, the 21st century, the Muslim community has done so well, it's unbelievable. When I say so well, just looking at the political side of it, in Bradford Council, we are 1/3 that is represented by the Muslim community. So, and then we have so many local businesses that are run by the Muslim community. Toh sir, nahi kya problem hai? We're very visible as a Muslim community. We're very visible. We've grown as a religion, we've grown as a community, and we're doing amazing in Bradford. బ్రాడ్ఫోర్డ్ వీధుల్లో ఆ పుస్తకాన్ని కాల్చేసిన ఘటనలను ఇప్పుడు చాలా మంది మర్చిపోయారు. కానీ భావ ప్రకటన స్వేచ్ఛకు పరిమితులు, సహనం, తీవ్రవాదం అనే సమస్యలు మాత్రం ప్రపంచంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు చూద్దాం. ఏ వస్తువునైనా ఇట్టే సృష్టించేస్తాడు. వాటిలో అసలుదేదో నకిలీదేదో కనిపెట్టడం ఆ బ్రహ్మతరం కూడా కాదు. చూడటానికి ట్యూలిప్ తోటల్లా కనిపిస్తాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే గానీ తెలియదు అసలు విషయం ఏమిటో. ఆ వివరాలు చిన్న బ్రేక్ తర్వాత. నా పేరు వెంకటరామన్, బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. మహాభారతంలో మయసభకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఉన్నది లేనట్లుగాను, లేనిది ఉన్నట్లుగాను కనిపిస్తుందని చెప్తుంటారు. ఆ కథను పక్కన పెడితే ఇప్పుడు ఒక కళాకారుడు తన అద్భుతమైన నైపుణ్యంతో చూపరుల మతులు పోగొడుతున్నాడు. ఆయన సృష్టించే కళాఖండాల్లో ఏది నిజమో ఏది భ్రమో తెలుసుకోవడం ఆ బ్రహ్మతరం కూడా కాదంటే నమ్ముతారా? మన కాలపు మయుడతను హోవర్డ్ లీపై బీబీసీ ప్రత్యేక కథనం. ఇక్కడ కనిపిస్తున్న 2 కుందేళ్లలో ఒక్కటి మాత్రమే నిజమైంది, మరైతే ఇందులో నకిలీది ఏది? ఒక రకంగా ఇది మాయ చేయడమే. చూసేవారికి ఏది అసలైందో, ఏది గీసిన బొమ్మో గుర్తించడం చాలా కష్టం. నా వీడియోలను తొలుత కొద్ది క్షణాలు మాత్రమే చూస్తే అంతా సవ్యంగానే కనిపిస్తుంది. Makes people question reality. ఆ తరువాత అసలైన వాటిని తొలగించగానే మీకు వాస్తవం బోధపడుతుంది. The brain sees a real భ్రాంతికి లోనయ్యామని తెలుస్తుంది. Reveal and you understand that you were tricked. నిత్యం వాడే వస్తువులనే నేను నా కల కోసం ఎంచుకుంటాను. హాట్ డాగ్ చిత్రంతో మంచి పేరు వచ్చింది. తొలి రోజుల్లో గీసిన చిత్రాల్లో అది ఒకటి.
అందుకే అదంటే నాకు చాలా ఇష్టం. బొమ్మ గీసిన తర్వాత అసలైన వాటిని ధ్వంసం చేసేవాడిని. నాకు నేనే గురువు. నిరంతర సాధనతో ఈ చిత్రాలు గీయగలుగుతున్నాను. నిజం చెప్పాలంటే వస్తువులను పూర్తిగా నాశనం చేయడం అంటేనే నాకు ఇష్టం. అంటే ధ్వంసం చేయడం, సగానికి కోయడం, కోక్ను పారబోయడం లాంటివి. బొమ్మ గీయడం అయిపోయాక చివరిలో అసలు వస్తువును ధ్వంసం చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. చేతితో సృష్టించే కళాకృతులు ఎప్పుడూ క్లిష్టమైనవే. ఇందులో లోతైన గణిత సూత్రాలు ఉంటాయి. ఐస్ క్రీమ్ కొన్ని చాలా ఇబ్బంది పెట్టింది. అదే ముందులే ఇట్టే అయిపోతుందని అనుకున్నా. అప్పటి వరకు ఎప్పుడూ దాన్ని దగ్గరగా పరిశీలించలేదు. కానీ కోన్ ఆకారం, దాని మీద ఉండే డిజైన్ చూస్తే ఇది ఇప్పట్లో అయ్యేది కాదనిపించింది. మధ్యధరా ప్రాంత ఆహారాన్ని తీసుకోవడం ద్వారా డిప్రెషన్కు చెక్ పెట్టచ్చని ఒక అధ్యయనం చెప్తోంది. పళ్ళు, కూరగాయలు, ధాన్యాలు, చేపలు, గింజలు, ఆలివ్ ఆయిల్ వంటి వాటిని తింటే మూడ్ బాగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. మాలిక్యులర్ సైకియాట్రీ అనే పత్రికలో ప్రచురితమైన ఈ పరిశోధనా ఫలితాలపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రాన్స్లో మొసళ్ల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన నివాసం ఇది. ఇంతకాలం ప్యారిస్లోని ఒక అక్వేరియంలో ఉన్న ఈ మొసళ్లను ఇప్పుడు మరొక విశాలమైన అక్వేరియానికి తరలిస్తున్నారు. ఈ కొత్త అక్వేరియాన్ని వాటి ఆకారాలకు తగినట్లుగా నిర్మించారు. వీటిలో కొన్ని మొసళ్ళైతే 80 కిలోలకు పైగా బరువున్నాయి. థాయిలాండ్లో పావురాలకు కొత్త చిక్కొచ్చి పడింది. ఆ దేశ రాజధాని బ్యాంకాక్లో అధికారులు వాటిని ఎక్కడికక్కడే పట్టుకుని అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెడుతున్నారు. కారణం ఏంటంటే ఈ పక్షుల వల్ల నగరంలో మెనింజైటిస్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు. దాంతో ఇంతకాలం నగరంలో ఎక్కడంటే అక్కడ స్వేచ్ఛగా వ్యవహరించిన ఈ శాంతి దూతలు ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్లాల్సి వస్తుంది. ట్యూలిప్ తోటల్లా కనిపిస్తాయి, కానీ అవి ట్యూలిప్ తోటలు కావు. అవి నలుగురిలో మెరిసిపోవాలంటే సూర్యసుందరులిద్దరూ సామరస్యంగా పనిచేయాలి. చిన్నప్పుడు వారికి సముద్రం చింతకు వెళ్లాలంటేనే భయం, కానీ పెద్దయ్యాక వాళ్లే ఏరుకోరి మరీ సముద్ర గర్భంలో పనిచేస్తున్నారు. కుంచెలతో ఏకంగా జీవితాలనే చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు మరికొందరు. ఇలాంటి విభిన్న విశేషాల సమాహారం బతుకు చిత్రాల్లో. ఇవి చూడ్డానికి డచ్ తులిప్ తోటల్లా కనిపించవచ్చు, కానీ ఇవి టర్కిష్ కార్పెట్లు, ఎండలో ఆరబెట్టారు. టర్కీలోని అంటల్యా ప్రాంతంలో చేతితో నేసిన ముదురు వర్ణాల రగ్గులను ఇలా ఆరబెట్టడం ద్వారా పాశ్చాత్య దేశాల ప్రజలకు ఇష్టమైన లేత వర్ణంలోకి మారుస్తారు. రాత్రి వేళల్లో కురిసే మంచు ఈ తివాచ్ని ఎలా మృదువుగా మారుస్తుందో చెబుతున్నారు ఈయన. ఆపై పగటి వేళల్లో సూర్యుడు ఈ రంగుల్ని లేత వర్ణంలోకి మార్చడం ద్వారా ఎవరి పాత్రను వారు సామరస్యంగా పోషిస్తున్నారన్నమాట. పగడపు దిబ్బల్ని పునరుద్ధరించే ప్రాజెక్టులో ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేస్తున్నారు శ్రీలంకకు చెందిన ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. బాల్యంలో తమకు సముద్రం అంటే చాలా భయమేసేదని చెబుతున్నారు నిలుకా, దమయంతి. అయితే పెళ్ళయ్యాక ఆమె భర్త ఆమెకు ఈత నేర్పించారట. 2010 నుంచి ఈ అక్కా చెల్లెళ్ళు ఈత కొట్టడం ప్రారంభించారు. సుమారు 90 పగడపు దిబ్బలు ఇప్పటికే నాశనమైపోయాయని అంటారు వీళ్ళు. దాంతో వీరిద్దరూ అధికారులతో కలిసి తిరిగి సహజ సిద్ధమైన పరిస్థితులు ఏర్పడేలా కృషి చేస్తున్నారు. ఇది ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్లో ఆర్ట్ క్లాస్. ఇక్కడికి వచ్చే అమ్మాయిలు రోజువారీ జీవితంలో తాము ఎదుర్కొంటున్న కష్టాలను, తమ చుట్టూ ఉన్న సమాజాన్ని కుంచెలతో చిత్రిస్తుంటారు. మొత్తంగా ఆఫ్ఘన్ మహిళ జీవితం ఎలా ఉంటుందో ఈ చిత్రం చెప్పగలదని అంటారు గుల్దానా నజారీ. చుట్టూ ఉన్న ముళ్ల కంచె వారి కష్టాలకు ప్రతిబింబమని, కనిపిస్తున్న పుష్పాలు వారి ఆశలకు సంకేతంగా ఉంటాయని ఆమె చెబుతున్నారు. నేర చరిత్ర గల నేతలు ఎన్నికల్లో పోటీకి దిగడానికి ముందే తమపై ఉన్న ఆరోపణలు ఏంటూ టీవీ ముఖంగా వెల్లడి చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. దీనిపై మా కార్టూనిస్ట్ గోపాల శూన్య సంధిస్తోన్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో.
అది నేటి కార్టూన్. ఇక క్యాన్సర్ రోగులకు రేడియోథెరపీ చేస్తూనే అదే సమయంలో వారి శరీరాన్ని స్కానింగ్ చేయడం సాధ్యమయ్యే పని కాదు. అయితే ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు బ్రిటిష్ వైద్యులు. ఇందుకోసం కోట్ల రూపాయలు విలువైన సరికొత్త యంత్రాన్ని తయారు చేశారు. లండన్లోని రాయల్ మాస్డన్ హాస్పిటల్లో ఈ ఒక యంత్రంతో తొలిసారిగా ఒక రోగిని పరీక్షించారు. ఇప్పటి వరకు రేడియోథెరపీ చేసేటప్పుడు శరీరంలోని భాగాలు ఎలా స్పందిస్తున్నాయో తెలుసుకునే అవకాశం వైద్యులకు ఉండేది కాదు. తాజాగా ఈ యంత్రం ఆవిష్కరణతో క్యాన్సర్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ యంత్రం ఎలా పనిచేస్తుంది, దీని వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఈ విశేషాలన్నీ కూడా రేపటి బీబీసీ ప్రపంచంలో తప్పకుండా చూడండి. ఇది నేటి బీబీసీ ప్రపంచం. రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.